Hello friends, welcome to Vyoma Daily. Myself Purnachari, I'm a computer science faculty. I have 10 years of experience in teaching. Coming to my qualification, I did my M.Tech computer science and engineering, and presently I'm pursuing my PhD from Usman University, and also I qualified both UGC NET and AP SET. So coming to our subject, today we are going to discuss about computer awareness subject in detail. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కోర్సు ఎవరి కోసం డిజైన్ చేశారు, సో ఈ కోర్సు అంటే కంప్యూటర్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ని అసలు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎందుకు తీసుకురావడం జరిగింది, సో దీనికి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెయిటేజ్ ఎట్లా ఉంది, సో దాని తర్వాత సిలబస్ ఎట్లా చదవాలి, సో దీనికి సంబంధించి ఈ అంశాలని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకొని తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ఈ కోర్సు ఎవరి కోసం అని అంటే, సో బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ చాలామంది కంప్యూటర్ అవేర్నెస్కు ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరైతే ఐబీపీఎస్ కానీ తర్వాత మనకు ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని కంప్యూటర్ ఆపరేటర్ అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగం ఏదైతే ఉందో దానికోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తర్వాత ఏపీలో వచ్చిన నోటిఫికేషన్ పంచాయతీ సెక్రటరీ కానీ తర్వాత మిగతా నోటిఫికేషన్స్ అంటే ఓవరాల్గా అన్ని నోటిఫికేషన్లో ఈ మధ్యకాలంలో కంప్యూటర్ అవేర్నెస్ పైన బిట్లు వస్తున్నాయి కాబట్టి, సో బేసిక్గా వీళ్ళని ఉద్దేశించుకొని వీళ్ళ సిలబస్ని బేస్ చేసుకొని ఒక బేసిక్ లెవెల్లో ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి కంప్యూటర్ సైన్స్ పట్ల ఎలాంటి అవగాహన లేని ఒక కంప్యూటర్ ఇల్లిటరేట్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతిదీ బేసిక్ లెవెల్లో తెలుగులో ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీళ్ళే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, సో వాళ్ళు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో కంప్యూటర్ని చదువుకొని ఉండే ఉంటారు, సో కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి సో వాళ్ళు సబ్జెక్ట్ని ఏం చదవాలి ఏం చదవకూడదు తర్వాత ఏ టాపిక్ ఇంపార్టెంటో తెలియక సో వాళ్ళు అన్నీ చదివేసి అవసరమైన చదవకుండా అనవసరమైన చదివి సో ఎగ్జామ్లోకి వెళ్తే వాటిపైన బిట్లు రాక వాళ్ళు ఒక మార్కులో రెండు మార్కులో జాబులు మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళని కూడా అడ్రస్ చేస్తూ ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మెయిన్గా ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్టివ్ ఫాలోడ్ బై ఆబ్జెక్టివ్, అంటే ప్రతి టాపిక్ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాన్సెప్ట్కి ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో దానిపైన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గతంలో అడిగిన బిట్స్ని సో డిస్కస్ చేయడం జరిగింది ప్రతి టాపిక్కి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత దానిపైన వచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఆబ్జెక్టివ్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ అండ్ లెర్నింగ్ ప్రొసీజర్ అనేది. సో ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, తర్వాత ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైనా విజయం సక్సెస్ అయిన వాళ్ళు ఎవరిని చూసినా కానీ ఇదే మెథడ్ ఫాలో అవుతారు కాబట్టి నేను కూడా స్ట్రైట్ అవే అదే ఫాలో అవటం జరిగింది. సో ఇది సబ్జెక్టు అంటే ఎట్లా చదవాలి ఏంటి అనే దాని గురించి. సో తర్వాత అసలు ఈ కంప్యూటర్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ని కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే, సో ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా కానీ అన్ని కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ లాంచ్ చేయడం జరిగింది, అంటే ఎక్కడికి పోయినా కానీ అన్ని ఆఫీసెస్ కంప్యూటరైజ్డ్ అయి ఉన్నాయి. సో ఇప్పటివరకు అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే గతంలో జరిగిన ఎగ్జామ్స్ చూసుకుంటే అదంతా ఒక టైపు, అంటే సో ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత ఇంగ్లీషు తర్వాత జనరల్ అవేర్నెస్ జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేర్చుకొని ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు జాబ్ వచ్చాక చదువుకున్న దాంట్లో ఇంగ్లీష్ మినహా మిగతా ఏది కూడా సో వాళ్ళు జాబ్ లైఫ్లో వాడడం అనేది జరగదు. కానీ సో ఈ రిక్రూట్మెంట్ బాడీస్ అన్నీ కూడా గమనించిన అంశం ఏంటంటే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ కంప్యూటర్ సిలబస్ని ఇంక్లూడ్ చేస్తే సో ఎవరికైతే కంప్యూటర్ పట్ల అవగాహన ఉందో వాళ్ళని తీసుకుంటే మన ఆఫీస్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలో ఉండి సో వాళ్ళందరూ సిలబస్లోనే మాడిఫికేషన్ తీసుకొచ్చి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్ ఇస్తే కంప్యూటర్ అవేర్నెస్ అనే ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ పెట్టేసి దాంట్లో సబ్జెక్ట్స్ ఇచ్చేసి దానికంటూ ఒక 10 మార్కులు 20 మార్కులు వెయిటేజ్ చేయటం, ఒకవేళ అట్లా వెయిటేజ్ చేయకపోయినప్పటికీ జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ కింద ఒక 4 బిట్లు 5 బిట్లు అడగడం జరుగుతుంది. సో వీటన్నిటిని కవర్ చేస్తూ అంటే అసలు ఏం చదవాలి, కంప్యూటర్ అవేర్నెస్ అంటే ఏంది, లేకపోతే కొన్ని చోట్ల అయితే కంప్యూటర్ అవేర్నెస్ అంటారు, కొన్ని చోట్ల కంప్యూటర్ బేసిక్స్ అంటారు, లేకపోతే కొన్ని చోట్ల కంప్యూటర్ టెర్మినాలజీ అని అంటే వొకాబులరీ ఏదైనప్పటికీ అసలు ఏం చదివితే మనం అన్ని బిట్స్ చేయగలం అనేది చాలామందిలో సిలబస్ ఏం చదివితే అనేది ఈ క్లారిటీ లేదు. సో ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది ఈ కంప్లీట్ లెక్చర్ సిరీస్లో. సో ఇంకొకటి ఏంటంటే సో వెయిటేజీ, సో మార్కెట్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే రిక్రూట్మెంట్ బాడీస్ ఏవేమి ఎంతెంత వెయిటేజ్ ఇస్తున్నాయో చూసుకుంటే మనకు ఐబీపీఎస్ ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటే ఐబీపీఎస్లో సో ఇప్పుడు వాళ్ళు రిక్రూట్ చేసుకునే బ్యాంక్స్ పీఓలు కానీ క్లర్కులు కానీ సో 20 మార్కుల నుండి 60 మార్కుల వరకు, కొన్ని పీఓలు క్లర్కులు అయితే పీఓలు అయితేనేమో 20 మార్కులు
క్లర్కులు అయితేనేమో 60 మార్కులు ఇట్లా వేరే రేంజ్ అనేది సో మారుతూ వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా దాని వెయిటేజీ పెరగడం అనేది జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇప్పుడు ఎస్ఎస్సి కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బి కానీ తర్వాత టీఎస్పీఎస్సిలో కానీ లేటెస్ట్ జరిగిన పంచాయతీ సెక్రటరీ మన ఏపీలో జరిగిన గ్రామ సచివాలయ రిక్రూట్మెంట్లో అయితే సో కొన్ని అంటే వేరే సెక్షన్స్లో జరిగిన ఎగ్జామ్స్లో చూసుకుంటే పాత పేపర్స్లో కొన్ని కాంపిటేటివ్ కొన్ని పేపర్స్లో అయితే 18 బిట్స్ 20 బిట్స్ కూడా అడగడం జరిగింది. సో టెక్నికల్ పేపర్స్లో అయితే సో కాబట్టి ఈ సబ్జెక్టు పైన అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జాబ్ ఖచ్చితంగా కొట్టొచ్చు అనేది సో నా యొక్క ఉద్దేశం. సో కాబట్టి పూర్తిగా ఈ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా మిగతా అన్నీ నాకు వచ్చు కదా ఇది ఒక్కటి చదివితే చదవకపోతే ఏం కాదనే లైట్ తీసుకోకుండా కొంచెం దీనిపైన కూడా బేసిక్గా ఏమేమి తెలుసుకుంటే సరిపోదు ఒక 20 గంటలలో ఓవరాల్గా మొత్తం క్లాసెస్ని ఒక 20 గంటలలో సో నీట్గా సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో ఒక క్రమ పద్ధతిలో ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ఇది జనరల్గా వెయిటేజీ అను మీరు చదవాల్సిన విధానం. సో ఇది కాకుండా నెక్స్ట్ బేసిక్గా అందరిలో ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు సిలబస్ ఏం చదివితే బాగుంటుంది అసలు ఏం చదవాలి జనరల్గా అనేది ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. కొంతమంది ఏంటంటే బేసిక్స్ అంటే ఇది వస్తుంది, కొంతమంది ఇది వస్తుంది, ఇది చదవకూడదు, ఇది చదవాలి, పాత పేపర్లు చూస్తే ఈ బిట్లు వచ్చినాయి, ఇంకో దాంట్లో చూస్తే ఈ బిట్లు వచ్చినాయి. సో అట్లా ర్యాండమ్గా ఏం చదవాలో కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడం కోసం టోటల్గా ఈ కంప్యూటర్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ని సో ఒక సింపుల్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో చదివితే ఏదైనా సరే చదవాలి అని అంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒక క్రమ పద్ధతి అంటూ ఉంటే సో ఖచ్చితంగా దేన్నైనా నేర్చుకోవచ్చు. ర్యాండమ్గా చదువుకుంటూ పోతే నువ్వు ఎంత చదివినప్పటికీ సో నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. కాబట్టి సో ఒక క్రమ పద్ధతిలో సిలబస్ని ఫ్రేమ్ చేసి సో దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసిన అందులో భాగంగానే టోటల్గా కంప్యూటర్ అవేర్నెస్ అనే సిలబస్ని సో టోటల్గా నేను 5 మాడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ అని ఇంకొక పార్ట్ ఇంకొక మాడ్యూల్, థర్డ్ మాడ్యూల్ వచ్చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్, సో ఫోర్త్ మాడ్యూల్ వచ్చేసి డేటాబేస్ సిస్టమ్స్, తర్వాత ఫిఫ్త్ మాడ్యూల్ వచ్చేసి డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్. టోటల్గా ఈ 5 మాడ్యూల్స్లో సో బేసిక్ సిలబస్ అంటే ఇన్డెప్త్గా కాకుండా బేసిక్గా ఏమేమి ఏ మాడ్యూల్లో ఏమేమి నేర్చుకుంటే సరిపోతుంది అనేది బ్రీఫ్గా సో ఒక సింపుల్గా సులభమైన పద్ధతిలో నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో క్లాసెస్ కూడా అదే సీక్వెన్స్లో ఉన్నాయి. సో ప్రతి క్లాస్కి సో క్లాస్ అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్, తర్వాత ఈ ఎంటైర్ డిస్కషన్లో అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న క్లాసు ఫాలోడ్ బై మనం డిస్కస్ చేసుకున్న బిట్స్ ఇవన్నిటిని కూడా సో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీడియోస్తో పాటు అవి కూడా డాక్యుమెంట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇది కూడా ఇంకొక ప్రత్యేకత ఈ కోర్స్కి. ఇప్పుడు మనం సిలబస్ విషయానికి వస్తే సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో అసలు మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎవరైనా మనం ఈ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ఎంప్లాయీకి సో ఒక బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది అనుకుందాం. అసలు ఆ క్లర్క్ ఉద్యోగం వచ్చిన ఎంప్లాయీ అసలు ఆ జాబ్ లైఫ్లోకి వెళ్ళాక అతను ఏం చేస్తాడు అని అంటే పోగానే కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తాడు, కంప్యూటర్లో అసలు ఏమేమి ఉంటాయి, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, దాంట్లో ఉండే డివైసెస్ ఏంటి, వీటన్నిటి గురించి వారికి ఒక అవగాహన ఉండాలి. సో దానిలో భాగంగా ఇంట్రడక్షన్ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే అసలు కంప్యూటర్ ఏంటి, కంప్యూటర్లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి, అసలు కంప్యూటర్లో సో కంప్యూటర్ అంటే అది ఏం చేస్తుంది, మెయిన్ గోల్ ఏంటి, మనం ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది, అది కంప్యూటర్ గోల్. సో తర్వాత సో దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, మెమరీ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్ అని ఇట్లా 4 యూనిట్లుగా డివైడ్ చేస్తుంది. ఏ యూనిట్ ఏం చేస్తుంది సో దానికి సంబంధించి ఫస్ట్ పార్ట్లో సో కంప్యూటర్ అండ్ దాట్స్ కాంపోనెంట్స్ అంటే కంప్యూటర్ ఏం పనిచేస్తుంది, దాంట్లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి అనేది సో ఇంట్రడక్షన్ పార్ట్లో ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. తర్వాత కంప్యూటర్ యొక్క హిస్టరీ ఏంటి, కంప్యూటర్ అనేది ఉన్నపరంగా నైట్ వచ్చి మనకు లాంచ్ అయింది కాదు కాబట్టి సో కంప్యూటర్ని సో వేరియస్ జనరేషన్స్లో వాటిని కంప్యూటర్ని ఎట్లా లాంచ్ చేసారు, అసలు దాని హిస్టరీ ఏంటి, సో అసలు కంప్యూటర్ని లాంచ్ చేయడానికి ఉన్న సో ప్రీవియస్ హిస్టరీలో ఏం చెప్పుకున్నారు అనేది సో మనం చూసుకుంటాం. ఫస్ట్ కంప్యూటర్ యొక్క హిస్టరీ చదువుకుంటాం, అసలు కంప్యూటర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది హిస్టరీ కింద వస్తుంది. సో దాని తర్వాత దాంట్లో ఉండే వేరియస్ జనరేషన్స్ అంటే కంప్యూటర్ని డే బై డే అంటే డికేడీ బై డికేడి దాంట్లో అప్డేట్స్ తీసుకొస్తూ ఉన్నారు, ప్రతి జనరేషన్లో ఏమేమి అప్డేట్స్ చేసుకుంటూ వచ్చారు, దీనిపైన కూడా కాంపిటేటివ్లో ఎక్కువ బిట్స్ అడుగుతారు కాబట్టి సో దీన్ని కూడా కవర్ చేస్తూ సెకండ్ పార్ట్లో హిస్టరీ అండ్ జనరేషన్స్ని సెకండ్ టాపిక్ పెట్టారు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ అది పనిచేసే విధానం, తర్వాత మన యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని సో కంప్యూటర్స్ని చాలా రకాలుగా క్లాసిఫై చేసారు.
మైక్రో కంప్యూటర్స్ అని, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని, సూపర్ కంప్యూటర్స్ అని, ఇట్లా చాలా రకాల కంప్యూటర్స్ ఉన్నాయి. సో డిజిటల్ కంప్యూటర్స్, అనలాగ్ కంప్యూటర్స్ అని ఇట్లా. సో వాటన్నిటి గురించి క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్, అసలు కంప్యూటర్ అనేది ఎట్లా తయారైంది, దేన్ని ఏ బ్యాక్ బోన్ ఆధారంగా కంప్యూటర్ తయారు చేసారు అంటే, దాన్ని వాన్ నాయమన్ అనే ఒక సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో బేసిక్గా దాంట్లో ఉండే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సో దాంట్లో ఉండే కాంపనెంట్స్ ఏంటి అనేది కూడా కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో నేర్చుకుంటాం. తర్వాత ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే, సో కంప్యూటర్లో మెయిన్ గోల్ ఏంటంటే అది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తీసుకొని, సో మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇవ్వడం అనేది కంప్యూటర్ పని. సో అంటే, సో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ను కంప్యూటర్ ఎట్లా ఫాలో అవుతుంది, అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే దాన్ని నాలుగు ఫేజ్లో ఉంటుంది, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్ అనే నాలుగు ఫేజెస్లో ఉంటుంది. ఈ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దాంట్లో భాగంగానే ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో దాన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్, అంటే మనం రియల్ లైఫ్ ఎన్విరాన్మెంట్లో బేసిక్గా మనం వాడుకునే నంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నంబర్ సిస్టమ్. ఇది కాకుండా, సో కంప్యూటర్లో మనం వాడుకునే ఏంటంటే మోస్ట్లీ బైనరీ నంబర్ సిస్టమ్ వాడతాం. అది కాకుండా ఒకవేళ మెమరీ సైజ్ చిన్నగా ఉండి ఎక్కువ రిప్రజెంట్ చేయాలన్నప్పుడు హెక్సాడెసిమల్ వాడతాం. సో టోటల్గా నంబర్ సిస్టమ్, సో బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, తర్వాత డెసిమల్ నంబర్ సిస్టమ్, ఈ నాలుగు నంబర్ సిస్టమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. దాని తర్వాత, సో వేరియస్ నంబర్ కన్వర్షన్స్, దీనిపైన కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు బిట్టు లేకుండా పేపరే ఉండదు. సో కాబట్టి నంబర్ కన్వర్షన్, వేరియస్ నంబర్ కన్వర్షన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతుంటారు అందరూ. చాలా సింపుల్గా ఈ టాపిక్ని అయితే చాలా సింపుల్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకునేటట్టు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది, ఇది నంబర్ సిస్టమ్ గురించి. తర్వాత లాజిక్ గేట్స్, మామూలుగా ఏదైనా ఒక సర్క్యూట్ జనరేట్ చేయడానికి, అంటే కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక పెద్ద సర్క్యూట్ కాబట్టి, సర్క్యూట్ జనరేట్ చేయడంలో మనం బేసిక్ ఎలిమెంట్స్ ఏం వాడతాం అంటే లాజిక్ గేట్స్ వాడతాం. ఎన్ని రకాల గేట్స్ ఉన్నాయి, అవి వాటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, అంటే ఏడు రకాల గేట్స్, అండ్ ఆర్ నాట్, తర్వాత నాండ్ నార్, తర్వాత ఎక్స్ఆర్ ఎక్స్నార్, ఈ సెవెన్ గేట్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటిలో ఉండే ఫంక్షనాలిటీ ఎట్లా ఉంటుంది అనేది ఈ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత సెకండ్ మాడ్యూల్కి వచ్చేసరికి కంప్యూటర్ హార్డ్వేర్. సో కంప్యూటర్ హార్డ్వేర్ అంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక క్లర్క్కి బేసిక్గా కంప్యూటర్ గురించి ఈ నాలెడ్జ్ వచ్చేసింది, అంటే బేసిక్గా వాడికి హిస్టరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన వొకాబులరీ, బేసిక్ ఫండమెంటల్స్ తెలిసినాయి. సో తెలుసుకున్నాడు, వాడు కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. తర్వాత, సో కంప్యూటర్ లోపల ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి ఎట్లా పని చేస్తాయి, సో ఏ కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అనేది కూడా ఆ పర్టికులర్ ఎంప్లాయీకి అవగాహన ఉండాల్సి ఉంటుంది. కాబట్టి, సో కంప్యూటర్ హార్డ్వేర్లో మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటిలో వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటిది, ఏది ఏ పని చేస్తుంది అనేది మనం కంప్యూటర్ హార్డ్వేర్లో నేర్చుకుంటాం. సో కంప్యూటర్ హార్డ్వేర్ విషయానికి వస్తే, సో బేసిక్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, ఇది చాలా చాలా రెగ్యులర్గా అడిగే బిట్స్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ నుండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా అసలు ఎన్ని రకాల ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, ఎన్ని రకాల అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి, సో వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటిది, వేటిని ఎక్కడ వాడాలి అనేది, సో ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్లో తెలుసుకుంటాం. ఇది కాకుండా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెమరీ యూనిట్, మెమరీ డివైసెస్, అంటే చాలా రకాల కంప్యూటర్లో చాలా రకాల మెమరీస్ ఉంటాయి. సో క్యాష్ మెమరీ అంటాడు, మెయిన్ మెమరీ అంటాడు, అదే దాన్ని ర్యామ్ అంటాడు, రోమ్ అంటాడు, అది కాకుండా సెకండరీ స్టోరేజ్ అంటాడు, డిస్కులు అంటాడు, ఆప్టికల్ డిస్కులు అంటాడు, చాలా రకాల మెమరీస్ ఉన్నాయి. అసలు వీటన్నిటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సో ఒక సీక్వెన్స్ ఎట్లా ఉంటే వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సో ఏ మెమరీ అనేది ఎక్కడ వాడతారు విత్ పిక్చర్ వెరీ క్లియర్గా, సో ఈ మెమరీ యూనిట్ అనేది ఎన్ని రకాల మెమరీస్ ఉంటాయి, దేన్ని ఎక్కడ వాడాలి, సో దేని యొక్క పర్పస్ ఏంటి అనేది, సో చాలా క్లియర్గా ఈ మెమరీ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఇందులోంచి కూడా చాలా స్టాండర్డ్ బిట్స్ అడగడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్లీట్గా కంప్యూటర్ యొక్క టోటల్ డిజైన్లో మనకు హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్గా చెప్పుకునే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏంటి, సో దాంట్లో ఎన్ని, అంటే ఆర్థమేటిక్ లాజిక్ యూనిట్ ఏంటి, కంట్రోల్ యూనిట్ ఏంటి, ఏది ఏ పని చేస్తుంది, సో కంప్లీట్గా, సో దాన్ని సింక్ చేస్తూ, సో ఇన్స్ట్రక్షన్ లైఫ్ సైకిల్లో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్స్ట్రక్షన్ లైఫ్ సైకిల్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది సింక్ చేస్తూ ఈ టాపిక్ చెప్పడం జరిగింది. సో తర్వాత మెమరీ, మదర్ బోర్డు, అంటే టోటల్గా ఈ అన్ని కాంపనెంట్స్, మెమరీ యూనిట్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ కానీ, సో వీటన్నిటికీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, సో ఒక పెద్ద సర్క్యూట్ అనేది అవసరం. అది ఏం చేస్తుంది అంటే, మిగిలిన అన్ని కాంపనెంట్స్, కంప్యూటర్ కాంపనెంట్స్ అన్నిటికీ కమ్యూనికేషన్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మదర్ బోర్డు అనేది యూజ్ చేస్తాం. ఈ మదర్ బోర్డు యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి అనేది గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి కాకుండా, సో కంప్యూటర్ లోపల ఇంటర్నల్గా డేటాను, ఇన్స్ట్రక్షన్స్ ఒక డివైస్ నుండి, అంటే ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్కి ట్రాన్స్ఫర్ కావడం కోసం, సో మనం కొన్ని పోర్ట్స్, కొన్ని
బస్సెస్ వాడతాం. సో వాటి గురించి కూడా ఈ కంప్యూటర్ హార్డ్వేర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ హార్డ్వేర్లో సో బేసిక్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, మెమరీ డివైసెస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మదర్ బోర్డు, తర్వాత పోర్ట్స్, ఇవి సో బేసిక్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. సో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వీటిని ప్రజెంట్ చేయడం జరిగింది. సో మీరు ఇదే సీక్వెన్స్ ఫాలో అయితే సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ఇప్పటివరకు ఏంటి అంటే ఆ క్లర్క్ అనే ఎంప్లాయీకి సో కంప్యూటర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, తర్వాత హార్డ్వేర్ కాంపోనెంట్స్ తెలిసింది. సో కంప్యూటర్ అంటే బేసిక్గా కంప్యూటర్ సిస్టమ్ పైన వర్క్ చేస్తాం కాబట్టి ఓన్లీ హార్డ్వేర్ సిస్టమ్ హార్డ్వేర్ ఒక్కటి ఉంటే కంప్యూటర్ అనం, దానితో మనం పనిచేయలేం కాబట్టి. సో దాంట్లో ఖచ్చితంగా సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటేనే సో మనం ఫంక్షనాలిటీ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్తేనే సో మనం ఆ కంప్యూటర్ని వాడుకో ఉంటాం. అందుకనే దాన్ని ఏమంటాం అంటే కంప్యూటర్ సిస్టమ్ అంటాం. కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో వీటికి తోడు ఒక యూజర్, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే దాన్ని కంప్యూటర్ సిస్టమ్ అంటాం. సో కాబట్టి సో ఓన్లీ హార్డ్వేర్ విషయం నాకు తెలిసింది చాలు, ఇంక నేను కంప్యూటర్ వాడేస్తా అంటే సరిపోదు. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలిసి ఉండాలి కాబట్టి సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది థర్డ్ మాడ్యూల్గా పెట్టడం జరిగింది. సో థర్డ్ మాడ్యూల్లో మనం అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కంటే ముందు అసలు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, తర్వాత ప్రోగ్రామ్లు కలిపితే వచ్చేది సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి, వీటి గురించి బేసిక్స్, తర్వాత సాఫ్ట్వేర్స్ ఎన్ని రకాలు, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, సో వాటిలో ఏమేమి వస్తాయి, ఏ క్లాసిఫికేషన్లో ఏమి ఉంటాయి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో తర్వాత సో చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే కంప్యూటర్ రన్ కావడానికి మనకు ఒక యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అని, మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్, సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, జనరల్గా మనం వాడేది ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సో తర్వాత లైనక్స్ ఆపరేటింగ్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం. సో వీటికంటే ముందు హిస్టరీలోకి వెళ్తే విండోస్ ఇంట్రడ్యూస్ చేయడం కంటే ముందు డాస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిపైన కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఎనఫ్ టైమ్ స్పెండ్ చేసి దీని హిస్టరీని, సో దీంట్లో ఉండే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత విండోస్, తర్వాత యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం రాసుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడున్న ఏంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ దాంట్లో సో మనకు ఒక టాపిక్ పెట్టడం జరిగింది, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్. అసలు కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఏంది, వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, సో దాంట్లో బేసిక్గా ఏ బ్యాక్ బోన్ యూజ్ చేసుకొని ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతుంటాయి, సో మనం వాడుకునే స్కిల్స్ ఏంటి, దాంట్లో ఒక ఎండ్ యూజర్ పెర్ఫామ్ చేసే స్కిల్స్ ఏంటి ఈ అప్లికేషన్స్ వాడుకొని, సో దీనికి సంబంధించి డిస్కషన్ ఇక్కడ జరిగింది. సో ఇవి కాకుండా ఇవన్నీ జనరల్ సాఫ్ట్వేర్స్, ఇవి కాకుండా కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటాయి. అవేంటంటే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సమ్ అప్లికేషన్స్, అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కిందకు వస్తే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇట్లా అన్ని కలిపితే ఒక ప్యాకేజ్, ఇట్లాంటి ప్యాకేజ్ గురించి కూడా సో మనం డీటెయిల్గా ఇక్కడ నేర్చుకుంటాం. సో దీనిపైన కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ థింక్ ఇది కూడా TSSPDCLలో ఇది కూడా సిలబస్లో మెన్షన్ చేశాడు అనుకుంటా. సో ఎంఎస్ ఆఫీస్ గురించి, తర్వాత అకౌంటింగ్ సాఫ్ట్వేర్, అంటే మోస్ట్లీ అకౌంట్ ఇవన్నీ తెలిసాక మామూలు అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంప్లాయీకి తెలిసి ఉండాలి కాబట్టి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే అకౌంటింగ్ అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, వొకాబులరీ ఏం వాడతాం అకౌంటింగ్లో, సో దాని తర్వాత అసలు టాలీ అంటే సాఫ్ట్వేర్ ఏంటి, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, దాంట్లో వర్షన్స్ ఏంటి, ఫాలోడ్ బై టాలీ ఎన్విరాన్మెంట్లో అసలు మనం కంపెనీని ఎట్లా క్రియేట్ చేస్తాము, తర్వాత లెడ్జర్ ఎట్లా క్రియేట్ చేస్తాము, జర్నల్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ టాలీ గురించి సో ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఎందుకంటే సో ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదు, జస్ట్ 5 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి బేసిక్గా వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ తెలుసుకుంటాం. సో ఇప్పటివరకు మనకు ఒక కంప్యూటర్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, అంటే కంప్యూటర్ సిస్టమ్లో హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, సో అసలు కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం అనుకున్న క్లర్క్కి ఒక ఐడియా వచ్చేసింది. సో తర్వాత సో ఇప్పటివరకు ఆ క్లర్క్ చేసే పని ఏంటంటే సో డేటాని కలెక్ట్ చేయటము, కలెక్ట్ చేసిన డేటాని ప్రాసెస్ చేయటము, అంటే స్టోర్ చేయటము, స్టోర్ చేసిన డేటాని భద్రపరచడం. సో టోటల్గా సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాక వాళ్ళు చేసే పని ఏంటంటే డేటా పైన వర్క్ చేయడం. ఏం చేస్తారు, ఇచ్చిన డేటాని కలెక్ట్ చేస్తారు, దాన్ని స్టోర్ చేస్తారు, స్టోర్ చేసిన డేటాని భద్రపరుస్తారు. ఈ ఎంటైర్ మెకానిజంని మనం ఏమంటాం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాం. సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అసలు డేటాబేస్ ఏంటి, డేటాబేస్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి, సో దానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇది 4th మాడ్యూల్ డేటాబేస్ సిస్టంలో అసలు డేటా
అంటే కలెక్ట్ చేసిన డేటాని ఎట్లా స్టోర్ చేస్తాం, స్టోర్ చేసిన డేటాని ఎట్లా భద్రపరుస్తాం, ఇది బేసిక్గా కాన్సెప్ట్. సో దానికోసం దీంట్లో ఫోర్త్ మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేసి, ఫోర్త్ మాడ్యూల్లో సో అసలు డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏంటి, సో దాంట్లో ఉండే డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటే డేటాని స్టోర్ చేయడానికి మనం ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్ ఏంటి, సో తర్వాత ఈఆర్ మోడలింగ్ అంటే డేటాబేస్ డిజైన్ చేయడం కంటే ముందు మనం ఒక బ్లూ ప్రింట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం, సో ఆ బ్లూ ప్రింట్ డయాగ్రామ్ బేస్ చేసుకునే డేటాబేస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అసలు ఆ బ్లూ ప్రింట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి మనకు కావాల్సిన బేసిక్ వొకాబులరీ ఏంటి అంటే ఈఆర్ మోడలింగ్లో, సో ఆ వొకాబులరీ తెలుసుకుంటాం, ఎంటిటీ ఏంటి, అట్రిబ్యూట్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, వీటిని ఎక్కడ వాడాలి, ఎట్లా వాడితే మనం డేటాబేస్ డిజైన్ చేయొచ్చు. ఒక బ్లూ ప్రింట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి మనం యూజ్ చేసుకునే మోడలింగ్ టెక్నికే అది ఈఆర్ మోడలింగ్. సో దాని గురించి కూడా కరెక్ట్ ఎనఫ్ టైం స్పెండ్ చేసి నేర్పడం జరిగింది, తెలపడం జరిగింది. తర్వాత రిలేషనల్ మోడల్ అంటే టోటల్గా డేటాబేస్ మోడల్ అంటే డిజైన్ చేయడానికి యూజ్ చేసిన మోడలే. సో ఈఆర్ మోడలింగ్ తర్వాత రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్లో ఏంటంటే టోటల్గా డేటాబేస్ ఎట్లా డిజైన్ చేశారు, రిలేషనల్ మోడల్ని ఈఎఫ్ కార్డ్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. సో తర్వాత డేటాని రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాము. సో డేటాని స్టోర్ చేసే క్రమంలో మనం యూజ్ చేసుకునే ఆర్కిటెక్చర్ ఏంటి, దానికి సంబంధించి రిలేషనల్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో కీస్ అంటే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అసలు కీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఐ థింక్ దీనికోసం ఒక 2 hours స్పెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, వెరీ క్లియర్గా. సో చాలామంది బుక్స్ చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ కీ ఎక్కడ వాడాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింపుల్గా ఒక నీట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, సో అన్ని కీస్, సో టోటల్గా 7 to 8 కీస్ని వెరీ క్లియర్గా ఒక క్రమ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి నాకు తెలిసి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయడం జరిగింది. సో కీస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ వస్తుంది, సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, అందుకనే దానికి ఎనఫ్ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కీస్లో ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఓకే, తర్వాత కాంపోజిట్ ప్రైమరీ కీ ఏంటి, కాంపౌండ్ కీ ఏంటి, సర్గేట్ కీ ఏంటి, సో చాలా రకాల కీస్, టోటల్గా 7 to 8 కీస్ ఫారెన్ కీ, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ డేటాబేస్ డిజైన్ మోడల్ చేశాక మనం యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఏంటి అంటే SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ వాడతాం. సో దాంట్లో అసలు స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, సో డేటాబేస్ డిజైన్ చేయడంలో ఇది ఏం రోల్ ప్లే చేస్తుంది, దాంట్లో ఏమేమి టైప్ ఆఫ్ క్వరీస్ ఉన్నాయి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఏంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏంది, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటి, సో జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఈ SQL ఎన్విరాన్మెంట్లో చెప్పడం జరిగింది. తర్వాత లాస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు క్లర్క్ అనేవాడికి డేటా కంప్యూటర్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తెలిసింది. సో డేటాతో ఎట్లా వర్క్ చేయాలో కూడా తెలిసింది. సో అయితే ఇప్పుడు ఏ బ్యాంక్ క్లర్క్ అయినా సరే డేటా అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఎక్కడో బాంబాయిలోనో కలకత్తాలోనో స్టోర్ అయి ఉంటుంది, ఇతనేమో ఆ పర్టికులర్ బ్రాంచ్లో వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఈ బ్యాంక్ నుండి ఎక్కడో ఉన్న సర్వర్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, సో ఈ కనెక్టివిటీ ఎట్లా జరుగుతుంది, ఈ కనెక్టివిటీ అయ్యాక వీళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది, సో ఈ ఎంటైర్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 5th మాడ్యూల్ ఉంది. ఆ 5th మాడ్యూల్ ఏంటంటే డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్. ఈ మాడ్యూల్లో సో కంప్లీట్గా ఒక సర్వరు అంటే డేటా ఎక్కడైతే లొకేట్ చేయిందో ఆ డేటాకి, తర్వాత ఈ పర్టికులర్ యూజర్కి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో నెట్వర్క్ యొక్క రోల్ ఏంటి, సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ 5th మాడ్యూల్లో ఉంటుంది. ఈ 5th మాడ్యూల్లో ఏం చెప్తాం అంటే, సో డేటా కమ్యూనికేషన్ టోటల్గా ఏంటి, సో తర్వాత నెట్వర్క్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి, నెట్వర్క్ టోపాలజీస్ ఏంటి, ఎన్ని రకాల టోపాలజీస్ ఉన్నాయి, తర్వాత ఈ ఓవరాల్గా నెట్వర్క్ అంటే ఈ డేటా కమ్యూనికేషన్ వ్యవస్థ సో బేసిక్గా స్టాండర్డ్గా ఫాలో అవుతున్న మోడల్ ఏంటి అంటే రెఫరెన్స్ మోడల్ ఏంటి అంటే OSI మోడల్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అనేది. టోటల్గా ఇది 7 లేయర్స్ ఉంటుంది. సో ప్రతి లేయర్లో ఏం ఫంక్షనాలిటీ ఉంటుంది, సో ఈ లేయర్ ఆర్కిటెక్చర్ విత్ డయాగ్రామ్తో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో దీని తర్వాత TCP/IP మోడల్. TCP/IP మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం వాడే ఇంటర్నెట్ రన్ అవుతుంది అని అంటే, సో దేన్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది అంటే TCP/IP మోడల్ని బేస్ చేసుకుని. కాబట్టి సో ఎంటైర్ ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్కి బ్యాక్ బోన్ ఎవరు అంటే TCP/IP మోడల్. సో దాని గురించి కూడా డీటెయిల్గా ఎనఫ్ టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ రెండింటికి మధ్య కంపారిటివ్ స్టడీ, OSI మోడల్కి TCP/IP మోడల్ కంపారిటివ్ స్టడీ కూడా చెప్పడం జరిగింది. సో ఇది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అంటే లేయర్ బై లేయర్ అంటే ప్రతి లేయర్లో ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి, సో వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటి చెప్పడం కోసం లేయర్ బై లేయర్ ప్రోటోకాల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత వేరియస్ నెట్వర్కింగ్ డివైస్, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే ఒక సెండర్ నుండి ఒక సర్వర్కి మధ్యలో అంటే ఒక యూజర్కి ఒక సర్వర్కి మధ్యలో ఈ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సో మనం వాడుకునే డిఫరెంట్ నెట్వర్క్ డివైసెస్ ఏంటి, వాటిని ఎట్లా వాడాలి అనే దాని గురించి, ఈ నెట్వర్కింగ్ డివైస్ గురించి నెట్వర్కింగ్ డివైసెస్లో డీటెయిల్గా తెలుసుకున్నాం. హబ్ ఏంటి, స్విచ్ ఏంటి, రౌటర్ ఏంటి, గేట్వే ఏంటి, బ్రిడ్జ్ ఏంటి, వీటన్నిటి గురించి ఇక్కడ తెలుసు.
తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఐపీ అడ్రసింగ్, ఐపీ అడ్రసింగ్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జోన్. సో మామూలుగా ఒక పెద్ద నెట్వర్క్లో ఒక కంప్యూటర్ని యూనిక్ ఐడెంటిఫై చేయడం కోసం మనం ఐపీ అడ్రస్ వాడతాం. ఐపీ అడ్రసింగ్ ఏంటి, ఐపీ అడ్రస్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, వీటికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐపీ అడ్రసింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్, అంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇంటర్నెట్ లేకుండా ఏం జరగదు కాబట్టి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అంటే జనరల్గా నేను మా ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఇంటర్నెట్లో సో మనం చేసుకునే డిఫరెంట్ ఫంక్షన్, మనం యూజ్ చేసుకునే డిఫరెంట్ అప్లికేషన్స్ ఏంటి, ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమేం చేయగలం, సో దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, తర్వాత యూఆర్ఎల్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తెలుసుకుందాం. తర్వాత లాస్ట్ ఏరియాలో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ కంప్యూటర్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెలుసుకున్నాం, సాఫ్ట్వేర్ తెలుసుకున్నాం, తర్వాత డేటా గురించి తెలుసుకున్నాం, తర్వాత వీటి మధ్యన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, నెట్వర్క్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు స్టోర్ చేసిన డేటాని ఎట్లా భద్రపరచాలి, సో ఎలాంటి అటాక్స్ జరుగుతాయి, ఆ అటాక్స్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మన డేటా సెక్యూర్గా ఉంటుంది అని డిస్కస్ చేయడం కోసం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే దాంట్లో అసలు ఎన్ని రకాల థ్రెట్స్ ఉన్నాయి, సో వాటిని అడ్రస్ చేయడం కోసం మనం వాడుకునే వేరియస్ ఆప్షన్స్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మీరు కనుక ఈ కోర్సు కనుక మీరు తీసుకుంటే సో ఖచ్చితంగా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించిన ఏ బిట్ అయినా కానీ సో మీరు ఖచ్చితంగా చేయగలరని నేను చెప్తున్నా. సో కాబట్టి ఈ కోర్సు తీసుకోండి, నేర్చుకొని ఒక క్రమ పద్ధతిలో, మళ్ళీ చెప్తున్నా ఒక క్రమ పద్ధతిలో చెప్పడం జరిగింది, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పడం, తర్వాత ఆబ్జెక్టివ్ బిట్స్ చెప్పడం, సో వీటికి సంబంధించిన కంటెంట్ మొత్తం మనం డిస్కస్ చేసిన కంటెంట్ మొత్తం మీకు అవైలబుల్ ఉంచడం జరిగింది. సో కాబట్టి ఈ కోర్సుని వాడుకొని మీరు విజేతలు కండి. సో ఈ ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ని నేను ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇప్పుడు ఏంటి, మనం ఒక కంప్యూటర్ తీసుకున్నాం, ఈ కంప్యూటర్ లోపల ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, సో కొన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపితే మనం ఏమన్నాం అంటే కంప్యూటర్ సిస్టమ్ అన్నాం. ఓకే, సో కంప్యూటర్ సిస్టమ్ గురించి అంటే కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం. సో తర్వాత సో థర్డ్ మాడ్యూల్ ఏం నేర్చుకున్నారంటే మీరు డేటా గురించి తెలుసుకున్నారు. సో డేటా అంటే ఏంటంటే సో ఇక్కడో సర్వర్ ఉంది. ఓకే, సో ఈ సర్వర్లో మీరు డేటా స్టోర్ చేశారు, ఇక్కడ సో డేటాబేస్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఏంటి, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, బేసిక్ కాంపోనెంట్స్. ఈ మధ్యలో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసాం, సో ఆ నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఓకే, సో ఇది సో టోటల్గా డేటా, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్, ఓవరాల్గా ఇది. సో ఈ డేటాని మనం భద్రపరచడం కోసం మనం వాడుకునేదే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఓవరాల్గా మీ కాన్సెప్ట్ మొత్తం చూసుకుంటే సో ఇక్కడ మీరున్నారు, ఇక్కడ బొంబాయిలోనో కలకత్తాలోనో మీ సర్వర్ ఉంది. సో వీళ్ళ మధ్యలో డేటా కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది చూడడం కోసం ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, ఇక్కడ డేటాబేస్ మెయింటైన్ చేయడం కోసం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం కోసం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్గా ఈ డయాగ్రామ్ అనేది మీ కోర్స్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఐ థింక్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా సిలబస్. సో ఈ కంప్లీట్ సిలబస్లో మీరు ఏం నేర్చుకుంటారో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో క్లాస్లో కూడా ఇదే ఫ్లో కంటిన్యూ అవుతుంది, సీక్వెన్స్గా చెప్పడం జరిగింది ఈజీగా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ రూపంలో చెప్తే ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ ఫాలో దిస్ వీడియోస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.